అలాట్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఇదిని ఒకరిక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఈ మాటలనియూ చెప్పి చాలించిన తరువాత జరిగినది మనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనిషకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి యేసు బ్యాథనియాలో కుష్టిరోగి అయిన సిమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కెలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యుల చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియవచ్చునే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలోనొకడు ఇస్కరియో తుయూద ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యుల వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పమనెను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండేను వారు భోజనము చేయిచుండక ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూచి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాకుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకనూ దాని త్రాగనని మీతో నేను అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఏలయ్యనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయ్యకు నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు శిష్యులతో చెప్పి పేతురును జబదై ఇద్దరి కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను అప్పుడు యేసు మరణమకునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియాయనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను ఎలయెనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించివాడు వాడు వారితో చెప్పను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే ఏసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియూ వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడనియూ నీవు అనుకొనుచున్నావా నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొనవచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగేనని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి ఏసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయపా ఎద్దుకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బండ్రౌతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూను యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతకచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమయూ చెప్పవా వయరు మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైతే క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానెను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపాశ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూడు వచ్చుటయూ మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను వాడెవడో ప్రవచింపుమనిరి పేతరు వెలుపటి ముంగిట ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవును గలిలయుడ ఏసుతో కూడా ఉంటివి కదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి చిన్నది అతనిని చూచి వీడను నజరేయుడకు ఏసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూచి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనుష్యుని ఎరుగనని చెప్పి సపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టను వెంటనే కోడి కూసెను కనుక కోడి మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో బాహుగా దీవించునుగాక ఆమె